రుచికి పుల్లగా ఉంటుంది. కానీ నిమ్మకాయ చేసే మేలు అంతా ఇంకా కాదు. ఎందుకంటే నిమ్మకాయ వంటలకు మాత్రమే కాదు, సౌందర్యానికి కూడా మరింత అందం తీసుకువచ్చే శక్తి నిమ్మకాయలో ఉంది. అన్ని సీజన్లలో దొరికే నిమ్మకాయ ఏ సీజన్లోనైనా ఆ సీజన్ కు తగ్గట్టు శరీరానికి మేలు చేస్తుంది. మీరు నమ్ముతారో లేదో కానీ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండటానికి డాక్టర్ లాంటి నిమ్మకాయని సృష్టించాడు. అలాంటి నిమ్మకాయ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకు నిమ్మకాయ మూడు రకాలుగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ నుండి మనకు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నిమ్మకాయ ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఇక నిమ్మకాయలో ఉన్న పోషక విలువలు: కాల్షియం 10.7 మిల్లీగ్రామ్స్, పొటాషియం 16.3 మిల్లీగ్రామ్స్, సోడియం 6.5 మిల్లీగ్రామ్, మెగ్నీషియం 11.6 మిల్లీగ్రామ్, భాస్వరం 20.7 మిల్లీగ్రామ్, రాగి 0.26 మిల్లీగ్రామ్, విటమిన్ సి 63 మిల్లీగ్రామ్, నియోసిన్ 0.2 మిల్లీగ్రామ్, క్లోరిన్ 5.1 మిల్లీగ్రామ్, ఫోలిక్ యాసిడ్ 7 మిల్లీగ్రామ్స్, పిండి పదార్థాలు 9 మిల్లీగ్రామ్స్, మాంసకృతులు 1.5 మిల్లీగ్రామ్. ఆరోగ్యానికి వస్తే ప్రతిరోజు ఉదయాన్నే పరవరపున గ్లాసు నీటిలో నిమ్మకాయ నానబెట్టి ఆ నీళ్లు తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు గోరువెచ్చిన నీటిలో నిమ్మ రసం తేనె కలిపి తీసుకుంటే మలబద్ధకం, కిడ్నీలో రాళ్ల సమస్యలు తగ్గుతాయి. గొంతు నొప్పి, జలుబు, ఇన్ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలకు నిమ్మ రసం మంచి ఔషధం. ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మ రసం తీసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరమూ ఉండదు. వేడి తాపంతో బాధపడే వారికి నిమ్మ రసం మంచి ఉపశమనం. చెవులు, చీము, కురుపులు ఇబ్బంది పెడుతుంటే 2-3 నిమ్మరసం చుక్కలు కొద్దిగా కొబ్బరి నూనె కలిపి చెవిలో వేసుకుంటే ఫలితం ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళలో నిమ్మరసం కలిపి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. సెలైన్ ఎక్కించుకోవాల్సిన అవసరమూ ఉండదు. ఇక అందానికి వస్తే నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని, జుట్టును కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. నిమ్మ పక్కలు ఎండబెట్టి పొడిలా చేసి ఉలవలు, పెసర్లు కలిపి పిండిలా పట్టించి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని నిత్యం స్నానం చేస్తే చర్మం తాజాగా నిగనిగలాడుతుంది. అర టీ స్పూన్ నిమ్మరసంలో 5 చుక్కల తేనె, 1 టీ స్పూన్ బార్లీ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మంపై పేరుకుపోయిన జిడ్డు తొలగిపోతుంది. గ్లిజరిన్ ని నిమ్మరసం కలిపి పెదాలకు రాస్తే తగిలిన పెదాలు సుకుమారంగా మారిపోతాయి. దోమలు, కీటకాలు కుట్టినప్పుడు దద్దులు వచ్చిన చోట నిమ్మరసం అప్లై చేస్తే నొప్పి, వాపు తగ్గుతాయి. రాత్రి పడుకునేటప్పుడు వెంట్రుకలకు నిమ్మరసం నూనె అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే వెంట్రుకలు శుభ్రంగా, బలంగా ఉంటాయి. ఇక శుభ్రత విషయానికి వస్తే ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి పుక్కిలిస్తే నోటి దుర్వాసన పూర్తిగా పోతుంది. నూనె మరకలు, మారిపోయిన గిన్నెలు తోమేటప్పుడు నిమ్మ చెక్కను డిష్ వాష్ తో కలిపి తోమండి. గిన్నెలు తలతలా మెరుస్తాయి. మురికిగా ఉన్న షింకు మెరిసిపోవాలంటే నిమ్మ రసంలో సర్పు కలిపి తోమండి. మీ కిచెన్ షింకు మెరిసిపోవడం చూస్తారు. ఇలాంటి డాక్టర్ లాంటి నిమ్మకాయని మన దగ్గర ఉంచుకుంటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం మనకి ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.